ఇది ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్లు అన్నీ కూడా ఒరిజినల్ ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ సార్. క్వశ్చన్స్ మీకు దొరుకుతాయి, ఇవే క్వశ్చన్స్ని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ట్రెడిషనల్ మెథడ్స్ కూడా దొరుకుతాయి. ట్రెడిషనల్ మెథడ్స్ రైట్, నేను ఎప్పుడూ క్లాస్ చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను అనేదే నేను క్లాస్ చెప్పే ఒక థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్. క్వశ్చన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x - 7 = 0. ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, x² + 2x - 7 = 0. మనకేం కనుక్కోవాలన్నాడు, x + 4 whole cube + 1/x + 4 whole cube, x + 4 whole cube + 1/x + 4 whole cube. ఇది కనుక్కోవాలి. డైరెక్ట్గా నేను అనిల్ నాయర్స్ వే డైరెక్ట్గా డిస్కస్ చేస్తాను సార్. ట్రెడిషనల్ మెథడ్ మీ అందరికీ తెలుసు ఉంటుంది, నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను అనిల్ నాయర్స్ వే. హౌ విల్ ఐ సాల్వ్ దిస్ క్వశ్చన్? x² + 2x - 7 = 0, x + 4 whole cube + 1/x + 4 whole cube. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో ఈ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, మీ అందరికీ తెలుసు. అండ్ ఇటువంటి మోడల్స్ కూడా ఈ మధ్య టిఎస్పిఎస్సి ఏపీపిఎస్సి పేపర్స్లో కూడా వస్తున్నాయి, కాబట్టి చూద్దాం. x + 4 whole cube + 1/x + 4 whole cube, నేను ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాను? ఇప్పుడు ఈ x + 4ని నేను కే అనుకున్నాను అనుకోండి, ఇది ఏ ఫార్ములో ఉంది, k/1/k³ ఫార్ములో ఉంది, k³ + 1/k³. x + 4ని కే అనుకుంటే ఇది 1/k అవుతుంది, k³ + 1/k³. ఒకసారి ఇక్కడ చూడండి సార్, k + 1/k³ whole cube, k + 1/k³ ఏమవుతుంది, a + b whole cube, a + b whole cube ఏమవుతుంది, a³ + b³ + 3ab + 3ab (a+b). ఏ అనేది కే అండ్ బి అనేది 1/k. x + 4 అనేది కే పెట్టుకుంటే 1/x + 4 అనేది 1/k³ అవుతుంది, k³ + 1/k³. కేని ఏ అనుకుంటున్నా, 1/kని బి అనుకుంటున్నా. a + b whole cube ని a³ + b³ + 3ab (a+b). మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది చాలా మందికి తెలుసున్నది సార్, ఒక్క జస్ట్ ఒక సెకండ్ ఆలోచిస్తే చాలు, మనకు ఇదే కదా క్వశ్చన్లో కావాల్సింది. అంటే ఈ ఒక నెంబర్ ఏమో ఆన్సర్ ఎలా ఉండాలి, k + 1/k whole cube - 3 × k + 1/k. ఆన్సర్ ఏ ఫామ్లో ఉండాలి, ఏదైతే నంబర్ని క్యూబ్ చేస్తున్నానో, ఏదైతే నంబర్ని క్యూబ్ చేస్తున్నానో దాన్ని 3 times ద నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఒరిజినల్ నంబర్ రావాలి. అంటే ఆన్సర్ అనేది ఒక నంబర్కి క్యూబ్ చేసిన తర్వాత, అంటే దీన్ని నేను p అనుకుంటే ఆన్సర్ అనేది p³ - 3 × p కావాలి. p ఏంటి సార్, k + 1/k. ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి, ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత 3 times ద నంబర్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఈ ఫామ్ అందరికీ అర్థమైంది కదా సార్. పనికి మాన ఎక్స్లు +7 చేసుకోవడము, -2x పెట్టుకోవడము, ఎక్స్తో డివైడ్ చేయడము, అన్నీ ఏం అవసరం లేదు. ఇది గనక కే అవుతే ఇది 1/k. k³ + 1/k³ అంటే k + 1/k whole cube - 3 × k + 1/k. ఆన్సర్ ఏ ఫామ్లో ఉండాలి, ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత ఆ నంబర్ని 3 తోటి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఇక్కడేమో ఇది క్యూబు, ఇదేమో డిగ్రీ 1, ఇది స్మాలర్ వాల్యూ. p³ అనేది 200కి దగ్గర, p³ అనేది ఏ నంబర్, 200 ఏ రెండు క్యూబ్స్ మధ్యలో ఉంది, 5³ అనేది 125, 6³ అనేది 216. 6 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం, 6³ - 3 × 6, ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది, 200 3 తోటి డివైడ్ కావట్లేదు, 200 3 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ 1 6³, ఇక్కడ మీరు చూస్తే కనుక 6³ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, 6³ ఏమో
సిక్స్ పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, యూనిట్ డిజిట్ సిక్స్. సిక్స్ త్రీస్ ఆర్ ఎయిట్. ఇక్కడ ఎంత వచ్చింది, యూనిట్ డిజిట్ మైనస్ టూ వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో మైనస్ టూ వచ్చిందో, పది యాడ్ చేస్తే నాకు పాజిటివ్ రిమైండర్ వస్తుంది. టెన్ మైనస్ టూ ఎంత, ఎయిట్. ఆన్సర్ ఎయిట్ తోటి ఎండ్ అవ్వాలి, ఆన్సర్ ఎయిట్ తోటి ఎండ్ అవ్వాలి. ఇది త్రీ తోటి డివైడ్ అవుతుంది, త్రీతో డివైడ్ అవుతుంది, ఆన్సర్ త్రీ తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఎంత, 198. ఒక రెండు నిమిషాలు పట్టే క్వశ్చన్ని 5-10 సెకండ్లలో తీయొచ్చు మీ దగ్గర లాజిక్ ఉంటే. ఇక్కడ మీరు చూస్తే కనుక 6³ ఏమో 216, 6³ ఏమో 18, 216 నుంచి 16 తీసేస్తేనేమో 200 వస్తుంది, దాని నుంచి ఇంకో 2 తీసేస్తేనేమో 198 వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 198. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 198. క్వశ్చన్ చూడంగానే ఏమీ ఎక్స్లు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, రైట్, ఇది కనుక ఎక్స్ ప్లస్ 4 కనుక కేలో ఉండి ఇట్లాంటి ఫామ్స్లో కనుక ఉంటే, కే ప్లస్ 1³ ఉంటే, ఆన్సర్ క్యూబ్ చేసిన నంబర్కి 3 తోటి లబ్ధం చేసి తీసేస్తే చాలు. ఆన్సర్ పీ క్యూబ్ మైనస్ 3p ఫామ్లో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు క్లాస్ వింటున్నప్పుడు దయచేసి ఒక నోట్స్ పెన్ను తీసుకొని ఆ ఏదైతే అనిల్ సార్ చెప్తున్న ఆ పాయింట్ వల్ల నాకు ఆన్సర్ ఫాస్ట్గా వస్తుందో ఆ పాయింట్ని నోట్స్లో రాసుకోండి, ఆ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. ఎప్పుడు మీకు ఇటువంటి ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతాడు. ఇది కనుక కే అవుతే ఇది 1/k అవుతుంది. కే క్యూబ్ ప్లస్ 1/3. ఒక నంబర్ని క్యూబ్ చేసి దాన్ని విలోమాన్ని క్యూబ్ చేస్తే ఆన్సర్ ఎప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది, పీ క్యూబ్ మైనస్ 3p. సార్ ఇక్కడ మీరు పీ 6 ఎందుకు వేసుకున్నారు సార్, ఇదేమో లీనియర్ ఫంక్షన్, ఇదేమో క్యూబ్ ఫంక్షన్. క్యూబ్ ఫంక్షన్ వాల్యూ ఎప్పుడూ కూడా లీనియర్ కంటే ఎక్కువ కదా సార్, 3³ 27, 3³ 9, 4³ 64, 3⁴ 12, 5³ 125, 3⁵ 15. ఈ వాల్యూ దీనికంటే పెద్దది, సో అప్రాక్సిమేట్ వేసుకున్నాను. పీ క్యూబ్ అనేది 200, 5³ 125, 6³ 216. అంటే 7³ వేసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే 7³ 343, -21, అరౌండ్ 300. నాకు ఆన్సర్లన్నీ అరౌండ్ 200 ఉన్నది. అంటే పీ 6 పెట్టుకున్నాను, 6³ -3 × 6, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయింది, డి ఆప్షన్ ఎగిరిపోయింది. యూనిట్ డిజిట్ 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6³ 18 వస్తుంది. 6 - 8 - 2. ఎప్పుడైతే మనకు యూనిట్ డిజిట్ నెగటివ్ వచ్చిందో, యూనిట్ డిజిట్ కనుక నెగటివ్ అంకె వస్తే 10 యాడ్ చేయండి, పాజిటివ్గా మారుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కునేటప్పుడు నెగటివ్ వస్తే 100 యాడ్ చేయండి, లా పాజిటివ్గా మారుతుంది. యూనిట్ డిజిట్ అనేది 10 తోటి భాగించిన తర్వాత శేషము, లాస్ట్ 2 డిజిట్స్ అనేది 100 తోటి భాగించిన తర్వాత శేషము. ఇటువంటి క్వశ్చన్స్ ఏమొచ్చినా ఎక్స్ వాల్యూ కనుక్కోకూడదు, ఎక్స్ వాల్యూ కనుక్కోకూడదు, అటు ఇటు చేసి ఎక్స్తో డివైడ్ చేయదు. ఒక నంబర్ని క్యూబ్ చేసి దాని విలోమాన్ని క్యూబ్ చేసి కూడితే ఆన్సర్ ఎప్పుడూ కూడా ఏ ఫామ్లో ఉంటుంది, పీ క్యూబ్ మైనస్ 3p ఫామ్లో ఉంటుంది, రైట్. క్వశ్చన్లు అన్నీ కూడా, అన్ని క్వశ్చన్లు కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ ఈ క్వశ్చన్ని మీరు చూసుంటారు, కానీ ఈ పద్ధతిని మీరు చూసుండరు, ఈ పద్ధతిని మీరు చూసుండరు. ఫస్ట్ క్వశ్చన్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.